అందరికీ నమస్కారం ప్రొదుటూరు స్పెషల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి నూనెంకాయ అండి గుత్తి వంకాయ అని కూడా అంటారు రాయలసీమలో చాలా ఫేమస్ అండి ఈ నూనెంకాయ వంకాయ వచ్చేసి మనకు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక చాలా టేస్ట్గా ఎంతో రుచిగా మనము ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను మసాలాకి ప్రిపేర్ చేసుకున్నానండి అవేంటంటే ఆయిల్లో వేయించుకున్న పలీలు అండ్ ఎండుమిర్చి ధనియాలు నువ్వులు అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర కొబ్బిరాండి వీటన్నిటి మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట తాలింపు కోసం వచ్చేసి మనము ఆనియన్స్ టమాటోస్ చింతపండు తీసుకున్నాను సో ఇప్పుడు మనం మిక్సీలో ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా పేస్ట్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ముల్లంకాయలు తీసుకుందామండి నూనెకాయకి ముల్లంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయి వీటిని వాష్ చేసుకుని నాలుగు ముక్కలుగా కోసుకొని మసాలాలంతా స్టఫ్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేను వచ్చేసి కుక్కర్లో పెట్టుకుంటున్నాను ఈ నూనెంకాయని కుక్కర్లో చేయడం వల్ల అంతా ఒకే లెవెల్కి బాగా ఉడుకుతుందండి నూనెకాయ బాగా వస్తుంది సో ఇప్పుడు కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం తాలింపు దినుసులన్నీ వేసుకొనేసి బాగా వేయించుకోవాలి తర్వాత ఒక కప్పు ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట దోరగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి సో ఇప్పుడు మనం అవి వేగిన తర్వాత టమాటోస్ ఉన్నాయి కదా ఒక కప్పు అవి కూడా బాగా వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇలా అంతా వేయించుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదండి వంకాయలను తీసుకొని వీటిలో మొత్తం అన్నీ ఒక్కొక్కటి వేస్తూ లో ఫ్లేమ్లో మనం పెట్టుకొని వేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట మనకు రిమైనింగ్ మసాలా ఉంటుంది కదా మనకు వంకాయల్లో ఎంత పడుతుందో మసాలా అంత తీసుకొని కూడా వేసుకోవాలి ఇందులో చూసారా ఇది కొంచెం వేసుకోవాలి ఎక్కువ మరీ వేసుకున్న బాగోదండి మనకు చూసుకొని వేసుకోవాలన్నమాట సో ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా లో ఫ్లేమ్లో మనము ఒక టూ త్రీ ఫైవ్ మినిట్స్ మనము బాగా కలుపుకోవాలన్నమాట మసాలంతా పచ్చిపాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు నూనెంకాయ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని చింతపండు మనం నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండు పులుసుని కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే టమోటోస్ వేసుకున్నాం కదా చింతపండుని మనం చూసుకొని వేసుకోవాలన్నమాట ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత నేను కుక్కర్కి ఒక విజిల్ మాత్రమే వేసుకున్నానండి ఎందుకంటే వంకాయ త్వరగా ఉడుకుతుంది కదా అందుకని కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట సో మనకి ఇలా నేను ఒక విజిల్ వరకు ఉడికించుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ గుత్తి వంకాయ అనేది సో చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో నూనెంకాయని ఇలా కుక్కర్లో కూడా మనము ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వంకాయలు అన్నీ మొత్తము ఒకే లెవెల్కి ఉడుకుతాయి అనమాట మసాలా కూడా బాగా పడుతుందనమాట డైరెక్ట్గా మనం ప్యాన్లో ఉడికిస్తే ఇట్లా రాదనమాట చూసారుగా ఎంత సింపుల్గా మనము నూనె వంకాయని ఈజీగా చేసుకోవచ్చు కదా సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్